రామకృష్ణుడు గారు వచ్చి మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కామెంట్ అడుగుతా దమ్ము అడుగుతా. నేను ఒకటే అడుగుతున్నాను, నేను అడిగింది ఏంటి, అడిగింది నీ సమాధానం ఏంటి, గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారా లేదా అన్నాను. దానితో ఇచ్చాము, ఇదిగో కాపీ, ఇదిగో కట్టుతో చూసుకోండి అంటే పర్వాలే. నువ్వు వచ్చి అక్కడ నుంచి పరిపాలన చేయలేదా, నువ్వు దౌర్భాగ్యం, నువ్వు అక్కడ నుంచి ఆ కార్యక్రమం చేస్తే కాబట్టి ఇప్పుడు దాన్ని అలాగే దాన్ని చేయాలనేది ఆలోచన చేస్తున్నావు. అదే నేను చెప్పిన మాట, నువ్వు అన్నీ కూడా వ్యవస్థ అంతా కూడా ఆ వ్యవస్థ చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంలో నడిపించలేదు, దౌర్భాగ్యం చేసావు, దాన్ని గాడి పెట్టడం మేము చేస్తున్న పని అని చెప్తున్నాం రామకృష్ణ గారికి. సార్ రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్ళలేదనేసి అన్నారు, కానీ 14,000 కోట్లు కంపెనీలు వెళ్ళిపోయాయి అని చెప్పి చెప్పండి. డిసెంబర్ అండి, చూసాం కదా ఇండో ఇది మన లండన్ కంపెనీ ఏదైతే మన దాన్ని ఫర్గట్ దట్ నేమ్ ఇది హాస్పిటల్ పెడతానని 11 హాస్పిటల్ పెడతానన్నది ఎందుకు వెళ్ళిపోయింది, కారణం ఏంటి, ఎందుకు క్యాన్సిల్ చేశారు, అది మా హయాంలో చేయలేదు కదా. దాని పుట్టుపురోతులన్నీ కూడా రేపు ప్రెస్ మీట్లో చెప్తాను. రేపు అన్నీ